బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీలో వివాదం మరింత ముదురుతోంది మోహన్ బాబు ఇంటికి మంచు లక్ష్మి చేరుకున్నారు కాసేపటి తర్వాత మళ్లీ ఆమె వెళ్ళిపోయినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది జల్పల్లిలో మంచు మనోజ్ ఇంటికి విష్ణు వ్యాపార భాగస్వామి విజయ్ రావడం కలకలం రేపుతోంది మనోజ్ ఇంటి సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ ని విజయ్ తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది అంతేకాకుండా జల్పల్లిలోని మోహన్ బాబు నివాసానికి బౌన్సర్లు కూడా భారీగా చేరుకున్నారు పోటా పోటీగా బౌన్సర్లను రంగంలోకి దించుతున్నారు ఇటు విష్ణు మనోజ్ ఇప్పటికే విష్ణు తరపున నలభై మంది బౌన్సర్లు రాగా పోటీగా మరో ముప్పై మంది బౌన్సర్లను రప్పించారు మనోజ్ అయితే మనోజ్ తరపున ఉన్న బౌన్సర్లను లోపలికి అనుమతించట్లేదు సెక్యూరిటీ సిబ్బంది మరోవైపు మంచు విష్ణు అమెరికాలో ఉన్నట్టుగా ఆయన టీం చెప్తోంది ఎప్పుడు వస్తారన్నది క్లారిటీ లేదంటోంది అయితే ఇవాళ మధ్యాహ్నం దుబాయ్ నుంచి వస్తారని ఒక సమాచారం అయితే అందుతోంది పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా అందాల్సి ఉంది ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ పోటా పోటీ కనిపిస్తోంది ఇటు మంచు మనోజ్ అలాగే విష్ణుకి సంబంధించి విష్ణు ఎప్పుడు వస్తారు ఏంటి డీటెయిల్స్ ఏమైనా చెప్తూ ఉన్నారా క్రితమే దుబాయ్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు కొద్దిసేపట్లోనే నాలుగు తర్వాత ఇక్కడికి వచ్చే అవకాశం కనబడుతుంది దానికి సంబంధించి ఆయన బౌన్సర్లను కూడా ఉదయం ఇక్కడికి రప్పించారు కానీ వారిని కొంతమందిని లోపటికి అనుమతించారు మిగతా వారిని అందరినీ బయటే సెక్యూరిటీ ఆపివేయడం జరిగింది అనుమతి లేదు కాబట్టి మేము లోపలికి పంపించామన్నారు కానీ ఇప్పటికీ ఆ మోహన్ బాబు ఇంట్లో ఉన్నాడు ఆ కొద్దిసేపటి క్రితమే మంచు లక్ష్మి మనోజ్ తో మాట్లాడి కొద్దిసేపటి క్రితమే ఆమె తిరిగి వెళ్ళిపోవడం జరిగింది ఆ సాయంత్రం వచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఆ నిన్న దాడి ఘటన తర్వాత మనోజ్ కి గన్మెన్ ను కూడా కేటాయించారు గన్మెన్ కొద్దిసేపు క్రితమే మనోజ్ నివాసానికి వచ్చాడు ఎందుకంటే నిన్న పోలీసులు సరైన రీతిలో ఆయనకు సెక్యూరిటీ అందించలేదు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది కొద్దిసేపటి క్రితం మనోజ్ నివాసానికి పోలీసులు వచ్చారు హడావుడి జరుగుతుందనే సమాచారంతో పాడిశరి పోలీసులు ఇక్కడికి చేరుకున్న సమయంలో పోలీసులు తో మాట్లాడిన సందర్భంలో మనోజ్ నిన్న నేను కంప్లైంట్ ఇచ్చిన సమయంలో పోలీసులు వచ్చారు వెళ్లారు తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదు అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది తాను ఆ గవర్నమెంట్ ను కూడా ఈ రోజు అందుకే పిలిపించుకొని లోపల ప్రస్తుతం ఆయన ఒక గవర్నమెంట్ ని తీసుకొని వచ్చారు అది ఏపీ ప్రభుత్వం కేటాయించిందా లేదంటే తెలంగాణ ప్రభుత్వం కేటాయించిందా లేదంటే ప్రైవేటు ని తీసుకొచ్చాడు అనేది కూడా ఇంకా స్పష్టత లేదు కానీ గవర్నమెంట్ మాత్రం లోపలికి తీసుకెళ్లడం జరిగింది అయితే నిన్న పోలీసులు అండర్ డైల్ చేసినప్పుడు పోలీసులు వచ్చారు ఒక ఎస్ఐతో పాటు నలుగురు కానిస్టేబుల్ ఇంట్లోకి వచ్చారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు తనమైన దాడి జరిగిందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు చూసి చూడనట్టు వెళ్ళిపోయారు తప్ప మోహన్ బాబు పైన కానీ అక్కడ ఉన్న వినయ్ పైన కానీ కొంతమంది బౌన్సర్ల పైన పని వాళ్ళు చర్యలు ఎందుకు తీసుకోలేదు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం వచ్చిన పోలీసులతో మాట్లాడినట్టు తెలుస్తుంది ఇక్కడ పాడి షరీఫ్ సిఐ కూడా ఫోన్ లో మనస్తో మాట్లాడడం జరిగింది తాను ఏం జరుగుతుంది ఇంట్లో కొంతమంది బౌన్సర్లు వచ్చిరని చెప్పారు ఇక్కడ ఏం జరుగుతుంది అడావుడేమని ఉంటే చెప్పండి బందోబస్తు కల్పిస్తామని చెప్పిన సమయంలోనే తాను నిన్న జరిగిన కంప్లైంట్లోనే ఎలాంటి బందోబస్తు మీరు కల్పించలేదు తాపై దాడి జరిగిందని చెప్పినప్పటికీ కూడా పోలీసులు ఏం చర్యలు తీసుకోలేదు మోహన్ బాబుపై వినయ్ పై అని చెప్పేసి కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన గన్మెన్ ని తెచ్చుకున్నాడు ఎందుకంటే ఏ సమయంలోనైనా ఇదే ఇంట్లో తాను ఉంటున్నాను కాబట్టి తనపై దాడి జరిగే అవకాశం ఉంది మళ్ళీ అని చెప్పేసి కూడా తనకు సంబంధించిన అభిమానులను కావచ్చు తనకు సంబంధించిన బౌన్సర్లని కూడా లోపలికి అనుమతిస్తలేరు కాబట్టి ఇప్పుడు గన్మెన్ కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్ళడం జరిగింది మనోజ్కి సంబంధించి సెక్యూరిటీ కోసం ప్రస్తుతం అయితే ఈ వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి వీడియోస్ కానీ ప్రకటన కానీ మంచు ఫ్యామిలీ నుంచి రాలేదు నిన్న ఇవన్నీ తప్పుడు వార్తలు అన్నారు కానీ నిన్న మనోజ్ హాస్పిటల్ వెళ్ళిన తర్వాత తనకి గాయాలయ్యాయి నడవలేని పరిస్థితుల్లో ఆయన హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకోవడం జరిగింది మెడ మెడ కండరాలతో పాటు మిగతా కాలి కండరాలకు కూడా లోపల గాయాలైనట్టు వైద్యులు పూర్తిగా ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చారు రాత్రి తర్వాత మళ్ళీ ఈరోజు హాస్పిటల్కి వెళ్లాల్సిన మనోజ్ ఇంకా ఇంట్లోనే ఉన్నాడు ఇంకా హాస్పిటల్కి వెళ్ళలేదు మంచు లక్ష్మి ముంబై నుంచి ఉదయం రావడం జరిగింది దాదాపు మూడు గంటల పాటు మనోజ్తో మాట్లాడింది గొడవ కారణాలు ఏంటి అసలు ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది హాస్టల్కి సంబంధించిన విషయాలైతే కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది కానీ ఇట్లా దాడులకు దిగి గొడవ గొడవ పడేంత విషయం నిన్న ఎందుకు జరిగిందని చెప్పేసి దాదాపు మూడు గంటలకు పైగా లక్ష్మి మాట్లాడి కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది కానీ మీడియాలో ఇంత జరుగుతున్నప్పటికీ తన కుటుంబంలో ఇంత అడహవుడి జరుగుతుంది ఉదయం నుంచి పోటాపోటీగా బౌన్సర్లు వస్తున్నారు నంద్యాల నుంచి కూడా మనోజ్కి సంబంధించిన అభిమానులు వచ్చారు వారందరినీ కూడా దాదాపు వెహికల్స్ కూడా ఇక్కడ పెట్టకపోవడంతో దాదాపు ఒక వంద మీటర్ల దూరం వెళ్ళి వాళ్ళు అక్కడ ప్రస్తుతానికి ఉంటున్నారు అయితే ఆ మోహన్ బాబు సమక్షంలోనే నిన్న దాడి జరిగిందంటున్నారు ఆ దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్ అంతా కూడా నిన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది వాటికి సంబంధించిన సీడిఆర్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారని అని చెప్పేసి ఈరోజు చెప్తున్నారు కాబట్టి పోలీసులు కూడా అంతర్గతంగా విచారణ కొనసాగిస్తున్నారు ఎందుకంటే ఏం జరుగుతుంది ఒకవేళ ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా పాడిశరి పోలీసులు ఇక్కడికి వచ్చి వాళ్ళకి ఆ డిస్టర్బ్ కాకుండా చూసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ మఫ్తిలో కూడా కొంతమంది పోలీసులు ఉన్నారు ఎందుకంటే ఏ ఏ క్షణమైనా ఏ గొడవైనా జరిగినా పోలీసులు అలర్ట్గా ఉండడానికి వాళ్ళ సిబ్బందిని కూడా మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో ఉంచడం జరిగింది ప్రస్తుతం అయితే తనకి ప్రాణహాని ఉందని చెప్పడంతోనే గన్మెన్ ని కేటాయించినట్టు తెలుస్తుంది ఆ గన్మెన్ కొద్దిసేపటి క్రితమే ఆ లోపలికి వెళ్ళాడు మనోజ్ దగ్గర ఉన్నాడు ఏదైనా గొడవ జరిగినప్పుడు తనకి రక్షణగా ఉంటాడు కాబట్టి గన్మెన్ ని పిలిపించుకున్నట్టు తెలుస్తుంది రైట్ సురేష్ అది మా ప్రతినిధి మోహన్ బాబు నివాసం దగ్గర నుంచి అందిస్తున్న డీటెయిల్స్ మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకి సంబంధించిన బౌన్సర్స్ భారీగా అక్కడికి చేరుకున్నారు నిన్న మంచు ఫ్యామిలీలో ఘటన చోటు చేసుకుంది అయితే నడవలేని సిచ్యువేషన్ లో మంచు మనోజ్ హాస్పిటల్లో అడ్మిట్ అయి మళ్లీ తిరిగి వెళ్ళిపోయారు అయితే ఇవాళ మళ్ళీ మంచు విష్ణు అమెరికాలో నుండి వచ్చేశారు హైదరాబాద్కి చేరుకున్నారు ఇవాళ మళ్లీ గొడవ జరిగే అవకాశం ఉండడంతో మోహన్ బాబు ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసుల్ని మోహరించి ఉన్నారు